ఇవన్నీ కూడా నేను ఇవాళ సర్వే గురించి నేను లోపలికి వెళ్ళట్లేదు. సర్వే ఏ విధంగా చేశాం, అలాగే ఏ విధంగా జరిగింది అన్నీ కూడా రేపు, ఎందుకంటే వాస్తవానికి ఇవన్నీ కూడా రేపు సాయంత్రం 6 తర్వాత చెప్పాలి కాబట్టి రేపు సాయంత్రం 6 గంటలకి స్పష్టంగా చెప్తాను. తిరుపతిలో రేపు సాయంత్రం 6 గంటలకి, ఎందుకంటే 6 తర్వాత చెప్పాలంట, 6 గంటలకి అక్కడ తిరుపతిలో ఫార్చ్యూన్ హోటల్ అనుకుంటే అక్కడ మీడియా సమావేశం ఏర్పాటు చేశాం. తెలంగాణలో ఒకసారి తేడా వచ్చింది కాబట్టి ఈసారి మీరు చెప్పే మాట నిజం కాకపోతే మీ క్రెడిబిలిటీ కూడా ఖచ్చితంగా ఖచ్చితంగా ఎటువంటి పాలసీని మీరు ఫాలో అయ్యారు ఖచ్చితంగా. ఎందుకని చెప్తాం కదా, ఇన్నిసార్లు పదిహేను ఏళ్ళ నుంచి నేను చేసుకుంటున్న సర్వేలు ఎక్కడ తప్పు రాలేదు. కొన్ని దగ్గర మెజార్టీలు కూడా అడిగితే మెజార్టీలు కూడా చెప్పడం జరిగింది కొన్ని కొన్ని బై ఎలక్షన్స్లో. అలాగే మీకు తెలిసి గతంలో కూడా నేను కాంగ్రెస్లో ఉండి కూడా కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుడిగా ఉండి కూడా ఆ రోజు ఆనాడు టీఆర్ఎస్ గెలిచింది గెలుస్తుందని చెప్పాను. ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పాను. అలాగే జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ విషయంలో పార్లమెంట్ ఎలక్షన్లో మెజార్టీ కూడా చెప్పాను. అడిగితే చివరికి అడిగితే 4వ 5వ మనం రేపు చూద్దామని చెప్పాను. అలా 5 లక్షలు దాటిపోయింది అనమాట. సో ఆ విధంగా అనేక సందర్భాలు మెజారిటీలు చెప్పాను, అనేక సందర్భాల్లో ఫలితాలు చెప్పాను, ఎక్కడా తారుమారు కాలేదు. సో ఏ పార్టీ ఉన్న పార్టీలో ఉన్నప్పుడు రాజకీయాలు ఉన్నప్పుడు కూడా నేను మా ప్రజల నాడు ఏదైతే మాకు అందుద్దో, శాస్త్రీయంగా ఏదైతే మాకు తెలుస్తుందో అదే తెలియజేసని చెప్పి కప్పించి ఎవరు ఒత్తిడికో లేకపోతే ఎవరినో మెప్పించడానికో లేకపోతే ఎవరినో ప్రభావితం చేయడానికో ఇంతవరకు ఎప్పుడు ఎన్నికలు చెప్పాల. ఇది కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా చెప్పాను, కొన్ని అనుకూలంగా కూడా చెప్పాను అనమాట. సో అందుకని రేపు చెప్పబోయే ఫలితాలు ఖచ్చితంగా మళ్ళీ 23వ తారీఖు నాడు సరిపోయేటట్టుగా సరిపోయే విధంగా నేను ప్రజల నాడి కనుగొని చెప్పాల్సిన బాధ్యత అవసరం కూడా ఉంది కాబట్టి దానికోసం అనేక రకాలుగా మా యొక్క ఆర్జీ ఫ్లాష్ టీమ్, నా మిత్రుడు సహచరుడు సన్నిహితుడు శ్రీనివాస్ ఎర్రంశెట్టి శ్రీనివాస్ ఏలూరులో ఉన్న ఎర్రంశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కొన్ని వేలాది మందిని వారు కలుసుకొని చేయడం జరిగింది. అన్నీ కూడా నాకు రేపు వాళ్ళు పూర్తి వివరాలు రేపు అందజేయబోతున్నారు నాకు. అందజేసినాక అది నేను రేపు పొద్దున మీడియా సమక్షంలో మీకు తెలియజేస్తాను. తెలంగాణ ఎన్నికలు జరుగుతున్న టైంలోనే మీరు కూడా తిరుపతిలో 10 మంది ఇండిపెండెంట్ గెలుస్తారని చెప్పారు ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఇప్పుడు ప్రెస్మీట్ లో సైకిల్ కి ప్రయాణం బాగా చేస్తున్నారు అంటే మీరు ఏ రకమైన ఇండికేషన్ ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాలు కాబట్టి అప్పుడు కానీ ఇది ఇప్పుడు కానీ ఏ రకమైన ఇండికేషన్ ఇస్తున్నారు? నేను చెప్పి ఆ రోజు కూడా నేను చెప్పానంటే 10 మంది ఇండిపెండెంట్ గెలుస్తారని చెప్పానంటే ఏ పార్టీకి అనుకూలంగా చెప్పలేదు, నేను ఏ పార్టీ గురించి చెప్పలేదు. కాకపోతే కొంచెం ఆశ్చర్యకరంగా ఉంది ఇక్కడ తెలంగాణలో ఎప్పుడు లేని విధంగా ఇండిపెండెంట్ గెలుస్తారు ఏంటని. నేను చెప్పిన ఇండిపెండెంట్లు ఇద్దరు గెలిచి ఉండొచ్చు, చాలామంది ఓడిపోయారు, కానీ అందరూ సెకండ్ వచ్చారంటే మేము పరిశీలించుకుంటాం సెకండ్ రారు కదా వాళ్ళు. ఇండిపెండెంట్ పేర్లు చెప్పాలన్నది ఈజీ కాదు అన్లెస్. సరే వాళ్ళు ఎందుకు సెకండ్ వచ్చారు ఫస్ట్ రాలేదన్న తర్వాత 23 తర్వాత చెప్తాను. లేదా ఇండిపెండెంట్లు ఎందుకు ఫస్ట్ రాలేదు సెకండ్ వచ్చారు కూడా అది కూడా చెప్తాను. ఎందుకంటే మాకు పల్స్ అందిన పల్స్ ఎందుకు తేడా వచ్చింది కూడా చెప్తాను. ఎందుకంటే అనేక కారణాలు ఉంటాయి కూడా. ఎందుకంటే ఇవాళ నేను చెప్తే దానికి మళ్ళీ అనేక ప్రశ్నలు వస్తాయి. 23 తారీఖు వాళ్ళని రేపు చెప్పిన ఫలితాల తర్వాత నెంబర్స్ చెప్పిన తర్వాత 23 మీరు పోల్చుకున్నాక ఆ తర్వాత నేను వివరణ ఇస్తే మీ అందరికి కూడా కొంత నమ్మశక్యంగా ఉంటుంది. ఇది చెప్పాక నేను ఇది సర్వే ఫలితం కాదని చెప్పాను. నాకు నేను కూడా ఒకప్పుడు రాజకీయ నాయకుడిని, రాజకీయవేత్తనే నేను, రాష్ట్ర వ్యాప్తంగా తిరిగాను నేను ఎన్నికల్లో. సో ప్రజల మనోభావం కేవలం మా టీం మా శ్రీనివాస్ ఆర్జీ ఫ్లాష్ టీం చేసేదే కాదు, నాకు కూడా ఒక అభిప్రాయం ఉంటుంది కదా, నాకు కూడా ఒక అవగాహన ఉంటుంది కదా. ఎలాగైతే కేసీఆర్ గారు, ఎలాగైతే చంద్రబాబు నాయుడు గారు, ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారో మాకు ఎన్ని సీట్లు వస్తాయి మాకు ఎన్ని సీట్లు వస్తాయి, నేను సీట్లు చెప్పట్లా. నాకేమనిపించిందంటే అక్కడ ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు కార్యక్కారు,
ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో సైకిల్ ఎక్కారు అని మీకు తెలియజేశాను. అంటే అది మీ ఇష్టం, అది మీద ఇప్పుడు నేను చెప్పింది అక్కడ కారు ఎక్కారు సైకిల్ ఎక్కారు నేను, అది ఏంటని మీరు ఆలోచించుకుంటారు. అదే ఏది సార్ ఇవాళ నేను చెప్తున్నది నాకున్న అంచనా, నాకున్న అంచనా, ఇది నాకున్న నేను పరిశీలించిన అంచనా. రేపు చెప్పబోయేది మా టీం చాలా శాస్త్రీయంగా లోతుగా పరిశీలించి వారు నాకు అందజేపే, అంటే ఎవరు గెలుస్తారో చెప్పడం ముఖ్యం కాదు, ఎన్ని సీట్లు వస్తాయని చెప్పడం నాకు ముఖ్యం. ఎందుకంటే నా క్రెడిబిలిటీ అప్పుడే నేను రుజువు చేసుకోవాలి. గెలిపోవడం కంటే కూడా నేను ఎగ్జాక్ట్ నెంబర్ చెప్పాలి, ఏది ఎన్ని పార్లమెంట్ సీట్లు తెలంగాణలో ఎవరికైనా వస్తాయి, అలాగే ఆంధ్రాలో అసెంబ్లీలో పార్లమెంట్లు ఎన్ని వస్తాయని చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది, అలాగే ఆ కోరిక నాకుంది, అలాగే నన్ను ఇష్టపడే ప్రజలు ఎదురు చూపులు నాకు తెలుసు. అయినా వాళ్ళకి నాకు ఇప్పుడు ఎవరు ముఖ్యమంత్రి ఎవరు ప్రధానమంత్రి అనేది నాకు అవసరం, నాకు సంబంధించిన అంశం కానే కాదు. ఎందుకంటే సెంటర్ కూడా రేపు నేను అంటే నాకు ఒక అంటే నేను సర్వే కాదు కానీ నేను మొత్తం దేశవ్యాప్తంగా కూడా అనేక చోట్లకి వెళ్ళాను కాబట్టి నా అంచనా నాకు ఒక అంచనా కూడా ఉంది అక్కడ కూడా. కాదు ఇవాళ రాష్ట్ర ప్రజలు వాళ్ళకి అక్కడ సంఖ్య ముఖ్యం, ఎందుకంటే ఇవాళ అంచనా చెప్తే స్పష్టమైన ఆధిక్యతకి అటు ఇటుగా ఉండొచ్చు, ఎందుకంటే స్పష్టమైన ఆధిక్యత వస్తుందా రాదు అనేది ఇంకా ప్రస్తాపకంగా ఉంది. కాబట్టి సంఖ్య చెప్తేనే ఆ యొక్క కూటమి ప్రభుత్వం, ఎందుకంటే వాళ్ళు రెండు కూటమిలు ఉన్నాయి, అలాగే మూడో కూటమి ఏర్పడుతుంది, నాలుగో కూటమి కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో ఇవాళ ఏ కూటమికి స్పష్టమైన మెజార్టీ రాదనేది ఒక జనరల్ అక్కడున్న ఇది అక్కడ ట్రెండ్, కాకపోతే రానంత మాత్రాన ఎంత షార్ట్ ఫాల్ అవుతుందనేది ఇవాళ ముఖ్యం. ఎంత షార్ట్ ఫాల్ అనే నెంబర్ రేపు చెప్పాల్సి వస్తుంది కాబట్టి అది కూడా అంచనా వేస్తున్నాను. ప్రస్తుతం ప్రధానంగా నేనైతే దృష్టి అయితే మటుకు తెలంగాణ మీద ఆంధ్ర మీద పెట్టాను, ఇండియా మొత్తం మీద కూడా నాకు ఒక అంచనా ఉంది కానీ అది కరెక్ట్గా కాదో లేదు కానీ నేను పరిశీలించుకున్నాను. ఒకవేళ నాకు కానీ రేపు స్పష్టమైన అంచనా వస్తే అది కూడా చెప్తాను. నేను చెప్పాను కదా ఇవాళ ఇది కేవలం మేమేమి ఈవీఎంలోకి వెళ్ళి తొంగి చూసి చెప్పట్లేదు, ఇవన్నీ కొంత అటు ఇటు తేడాలు ఉంటాయనేది కూడా పరిశీలించుకోవాలి. బెట్టింగ్ అనేది ఇల్లీగల్, అది జరగకుండా కూడా పోలీసు యంత్రాంగం చూసుకోవాలి. నేను నెల రోజుల నుంచి అమెరికాలో ఉన్నాను, ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలీదు, నిన్న రాత్రి వచ్చాను ఇక్కడికి. అందుకని కేవలం దీని మీదే కాదు దేని మీద బెట్టింగ్ కూడా మంచిది కాదు, జోదం అంతకంటే మంచిది కాదు. మన ధర్మరాజు గురించి తెలుసుగా మనకి ఏమైందో, అతను కట్టుకుని ఎంత ప్రస్తుతం కూడా పోయింది అది యోధానికి తాకట్టు పెట్టాలి. సో అందుకని అవన్నీ కూడా ప్రభుత్వం లేదు కాబట్టి వాళ్ళు ఉన్నది ఎలక్షన్ కమిషన్ కాబట్టి వాళ్ళు చూసుకోవాలి, లేదా పోలీస్ యంత్రాంగం చూసుకోవాలి, ఇటువంటివన్నీ కూడా అరికట్టాల్సిన అవసరం కూడా ఉంది.